ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెక్చర్ రమేష్. ఫ్రెండ్స్, ఇక మరి కొద్దిగా మైక్ లేదు, సౌండ్ ఎట్లా ఉందో చెప్పాలి. మీరు ఫస్ట్, మేమైతే హైదరాబాద్ కి వెళ్తున్న పల్లెటూరు కుర్రాళ్ళు. ఇక మన హరి వెనక మరి పల్లెటూరు కుర్రాల డైరెక్టర్ కదీర్ అయ్యా బాబా. అయ్యా, మేమైతే సిటీకి చిన్న పని మీద అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక మన కారే కిరాయి తీసుకొని ఇక మన వాళ్ళ కోసమే వెళ్తున్నాం. ఇక హరి కూడా మాట్లాడు, మా ఫాలోవర్స్ వస్తారా? ఎక్కువ వాళ్ళ చెడ్డలు కూడా మాట్లాడలేడు కాబట్టి బాగా వస్తాడు అని అనమాట. అంత ఫోటోగ్రాఫర్లు అరే కదీర్ మాట్లాడు. మన వాళ్ళకి 40,000 మంది సబ్స్క్రైబర్ ఉన్నారు ఫ్రెండ్స్ యూట్యూబ్ లో. ఇన్స్టాగ్రామ్ లో అయితే 282,000 మంది ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు. మీరు మాత్రం మరి మన సబ్స్క్రైబర్ కూడా వాళ్ళని వాళ్ళ ఛానల్ యూట్యూబ్ లో కూడా కొద్దిగా మళ్ళీ బాగా రన్ అయ్యేలా మీరు కూడా మన సబ్స్క్రైబర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లెటూరు కుర్రాళ్ళు అయితే సేమ్, ఇక సిటీలో అయితే మనం కొద్ది కొద్ది అట్లాంటి మీకు చూపిస్తూ హైదరాబాద్ వచ్చేంత వరకు మళ్ళీ ఈ బ్లాగ్ ఉంటుంది. ఒక లైక్ అయితే కొట్టండి. హరి మాట్లాడలేడు, రోడ్ పక్కన ఆగినాము తిన్నికా దోశ తీసుకున్నాను నేనైతే. ఈ మంచి ఒక్క పోతున్నాడు కొద్దిగా ఒక్క పోతున్నాడు ఈరోజు, ఇక తింటలేడు. ఇక మరి ఇక హరి కానీ ఇక్కడ ఇంకా మన బ్రదర్ ఈ బ్రదర్ ఇక ఒకరొకరొక ఏమంటాం పూరి దోశ ఇడ్లీ నేనైతే ఇంకా రోస్ట్ దోశ తీసుకున్నా. మరి మంచి హైదరాబాద్ ఫ్రెండ్స్ ఏంటంటే మరి నువ్వు ఫ్రెండ్స్ మీ లెక్టర్ రమేష్ లాగా హీరో నేను డైలాగ్ చెప్తాన్. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను లెక్టర్ రమేష్. నేను గట్టి వాళ్ళు అందకన గట్టి ఓకే రెడీ 1 2 3 యాక్షన్. హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మే విలేజ్ స్టార్ రమేష్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం రోడ్డు పక్కన దోశ తింటున్నాము. మీరు దోశ అయితే కొద్దిగా మారిపోయింది, కొద్దిగా బాగానే ఉంది అనమాట. పర్లేదు, మామూలు కిందికి రాగా కింద ఎట్లేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ కెమెరా వేసి ఇవో కరముతి కొడుకు 4 దోశలు తిన్నాడు, ఇప్పటికీ 2 కూరలు తిన్నాడు. ఈడు మా ఇంకా పెద్ద కెరవాడు ఫ్రెండ్స్. ఈడు సీనికి పక్కకుంటాడు కానీ 5-6 ప్లేట్లు తింటాడు. ఇంకా మా ఉండరు అడిగిన దోశ చట్నీ వేపించుకుంటున్నాడు. మా విలేజ్ స్టార్ రమేష్ కి గర్భ సంచలన నస్తున్నాడు. నాకు అట్లాంటిదే లేదు బాబా, చూకుంటారు గమ్మత్కి గర్భ సంచి నస్తుందంట ఫ్రెండ్స్, అందుకే దోశలు తింటున్నాడు. విజయ పల్లెటూరు కుర్రాళ్ళు అంటే మా ప్రాంతంలో ఇప్పుడు ఒకప్పుడు విలేజ్ స్టార్ ఎంత ఫేమసో ఇప్పుడు నాకనే డబల్ ఫేమస్ అయినారు. యూట్యూబ్లో మాత్రం వచ్చినాడు వాళ్ళని ఇంకా వాళ్ళకి ఇంకా ఫుల్ దండే సన్మానం కూడా చేస్తాను నేను. ఇంకా 40,000 సబ్స్క్రైబర్ అని ఫ్రెండ్స్ ఒక పని అందరు ధనా కొడితే దుంకుతారు మీరు కూడా అందరూ. ఇంట్లో కూడా వాళ్ళకి 100,000 నుంచి నన్ను దాటి కూడా పోలని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మా ప్రాంతం నుంచి హాస్య నటులు ఇంతవరకు గొప్పగా వచ్చారంటే చాలా మాకు కూడా ఆనందకరం. ఇక మరి చిన్న పని అయితే హైదరాబాద్కి వెళ్ళొస్తాం, అదే టిఫిన్ కూడా అయిపోయింది. ఈ మంచి అయితే తినలేడు ఫ్రెండ్స్, మరి అడగండి మీరు ఏమంటాడు. ఫ్రెండ్స్, ఇక హైదరాబాద్ కి చేరుకున్నాము. ఇక మరి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినాం అనమాట, స్పీడ్ వెళ్ళిపోవచ్చు. ఇక మరి చూసుకుంటే మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఒక రేంజ్ లో ఉంటది, ఢిల్లీ లెవెల్ ఉంటది అన్నమాట ఈ రోడ్డు. చాలా అద్భుతం. మళ్ళీ ఈ రోడ్ ఎక్కడ టోల్ గేట్ అయితే మరి కట్టొచ్చినాము. ఇప్పుడు ఇక స్పీడ్లు చూసుకొచ్చేవి 80/120 అనేసి. ఇక మనం అయితే 80లో పోతున్నాం కాబట్టి ఈ లైన్లోనే పోలా. 120లో పోవాలనుకుంటే మనం అటు సైడ్ వెళ్ళొచ్చు. సో హుషేన్ సాగర్ చూడొచ్చు. ఇక పక్కనే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ట్యాంక్ బండి మీద. ఇక మనం టైం ఉంటే కొద్దిగా అప్పుడు ముందర చూసుకుని ఆపుకుంటాము. ఇప్పుడు దీని మీదనే వెళ్తున్నాం అనమాట ముందరికి. హైదరాబాద్లో వచ్చిన పని అయితే వాళ్ళు ఇక సాఫ్ట్వేర్లో పనుల మీద ఫ్రెండ్స్. సాఫ్ట్వేర్ గురించి వెళ్ళిన మళ్ళీ కారుకొని వచ్చి పార్కింగ్ లాపినా. అయితే నా కారు ఎటు సైడ్ లోపల ఉంది, చాలా సమయం కావచ్చు అంటే అయితే తాళాలు ఇచ్చిపోయినారట. ఇక బయటికి తీసిన తర్వాత మనకి కారు మళ్ళీ వేడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. 1 గంటకు 30 రూపాయలు ఈ అపార్ట్మెంట్లో ఆపడానికి.
హైదరాబాద్లో పార్కింగ్ అనమాట. ఇక మన రెండు కార్లు తీస్తే నా కార్ అయితే తీసుకొని పోతాము. ఇక మరి భోజనం మొత్తం మొబైల్ ఎలా ఉన్నట్టు కానీ ఇక్కడ సికింద్రాబాద్లో ఉంది. ఇక చూస్తుంటే మన కర్రీస్ ఎన్ని వచ్చినాయి, ఒక 5 రకాలు వచ్చినాయి. పూరీలు అప్పడాలు అంట ఇవన్నీ చాలా అద్భుతమైన హోటల్ ఇది. ఇక మేమైతే వెజ్ తింటున్నాము. పెరగచ్చు కానీ ఎలా ఉందో చూడాలి. కర్రీస్ అయితే చాలా అద్భుతంగా వస్తున్నాయి. చెప్పాలంటే పూరీలు పెట్టినారు ఫస్ట్. ఇక ఉదయం నుంచి ఇక తిన్నారు మంచి. మేమైతే టిఫిన్ అంటాయి. ఇక మరి ఆకలిపోలేడా? మాకు ఉదయం టిఫిన్ చేసినప్పుడు మరి తినలేదు అనమాట. ఉదయం ఇప్పుడు తింటున్నాం మరి. పల్లెటూరు కూరలు అన్నాయి ఇక్కడ. ఇంత అన్నం ఏమిటి కదా నాకు? ఒక్కడ తింటాడు రెండు ప్లేట్ల మంచి పొద్దు నుంచి తినపడం కాబట్టి ఇప్పుడు ఒక్కడ తింటాడు. అన్నీ విధాల మంచి. ఇంకా అనా ఏమో మనసా ఇంతనా ఫ్రెండ్స్? ఇది సాంబారు పప్పు, ఇదేమో ఆలగడ్డ కూర అనుకుంట, ఇదేమో కర్రీ, ఇది ఇదేంది కొత్త కొత్త ఉంది. దీనిలో ములకాయలు గీలక అన్ని కలిపి తప్పారా? ఈ పెరుగు బాగుంది, చట్నీ మామిడికాయ, ఇది ఒక చట్నీ. అన్నం అయితే మరి ఏమైనా కప్రైజ్ ఇస్తారో, మరి ఏమైనా పెడతారో చూడాలి. ఫ్రెండ్స్ బెడ్ నుంచి వస్తారు హోటల్ చూడండి, తాజ్ మహల్ హోటల్. ఇది సికింద్రాబాద్ ఏరియా అనమాట. ఇదంతా ఇటు సైడ్ కూర్చుంటే సికింద్రాబాద్ ఉంటుంది రైల్వే స్టేషన్. మన కార్ అక్కడ పార్కింగ్ చేసా మరి అక్కడ కార్. ఫ్రెండ్స్ ఇక మా వాళ్ళు మళ్ళీ కోటికొయ్యి, వాళ్ళు చిన్న విడతలేరు, వాళ్ళ పనులు మస్తు ఉన్నాయి. ఈరోజు నైట్ అయితే హైదరాబాద్లోనే. థ్యాంక్ యూ బ్రదర్. ఈయన ఒక కార్ డ్రైవర్ అయితే ఇక్కడ ఉన్న కారు ఇక చూసి గుర్తుపట్టి వచ్చిండు మన సబ్స్క్రైబర్. హాయ్ చెప్పండి, ఎవరన్నా? హైదరాబాద్ లోకల్ మా సబ్స్క్రైబర్. థ్యాంక్స్ థ్యాంక్స్. చూసి చాలాసేపు చూస్తున్నాడు కానీ ఎవరు అనుకున్నాడట వచ్చి రమేష్ అని అడితే అవునా. ఇక మనకి ఇలాంటి ప్రేమ మాకు ఎక్కడ దొరకంది. ఇక ఎందుకంటే చాలామంది నన్ను అభిమానిస్తుంటారు కాబట్టి. థ్యాంక్ యూ బ్రదర్. చలికి తట్టుకుని లేడు, ఒక వాన తట్టుకుని లేడు, ఒక కారు తట్టుకుని లేడు. ఈ మంచి ఏం చేస్తాడో, మీ పల్లెటూరు కూరలు మాత్రం మీ ముందర తెచ్చినాడు. అది ఒక ఆ విషయంలో పెద్ద గొప్పోడు. ఇక అయితే మరి నైట్ సమయంలో శాదినగర్ హోటల్లో ఇక జంబో ఫ్యామిలీ ప్యాక్ అనేది అయితే మేము ఇక ఆర్డర్ ఇచ్చామే. ఇక ఈ టైంలో బిర్యానీ ఎట్ట తినాలా నా క్వశ్చన్ వేసుకుంటాడు. మరి అడుగుతుందా లేదు మీకు సిగ్గు సిగ్గు బిర్యానీకి సిగ్గు పడుతున్నాడు. సో హైదరాబాద్లో మొత్తం ఎంత సమయం పట్టిందంటే ఉదయం మేము 11:30-12 మధ్యలో రీచ్ అయితే నైట్ మళ్ళీ హైదరాబాద్ అర్థాలకు 11:30 పట్టింది. ఇదో సాయం ఇప్పుడు సమయం వచ్చేసి 12:03. ఏ నాదంతా చూస్తే తెలుస్తాం కూడా వాళ్ళకి. ఇదో 12:02 శాద్నగర్ హోటల్లా ఇక్కడ ఐదేలోనే ఉంది. హోటల్ పేరు కూడా చెప్తా. ఇక మరి ఇక్కడ బిర్యానీ అయితే గ్రాండ్ హోటల్ ఒక్క పరి చూస్తే ఉన్నసారి గుర్తుపెట్టుకుంటాడు. అది మంచి 5 ప్లేట్లు పెట్టినారు ఫస్ట్. ఇగో మరి ఒక్కొక్కరికి ఇలా మరి ఉల్లగడ్డ నిమ్మకాయ కూడా మరి మనకైతే ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాటిలోకి ఇగో ఇక్కడ ఒక సాంబార్. సారీ 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 ఇదే ఎట్లా ఉందిరా? దాన్ని రైతా అంటారు, దాన్ని సేవ అంటారు. ఈ సేరు ఒకటి, ఈ మజ్జి ఒకటి, ఇలా మా ముందరైతే కుదిరిచారు. ఇగో జంబో అంటే ఇలా ఉంటుందంట ఫ్రెండ్స్. ఇక మరి 800 రూపాయలు ఇది. ఇక మాకు అందరికీ ఇప్పుడు ఆయన సర్వ్ చేస్తాడు. పెట్టబా అందరికి పెట్టేసేయి. ఇక 6 మంది వచ్చింటుంది, మేమైతే 5 ఉన్నాము. ఇక 1, 2 మంచికి 2 డైరెక్టర్కి నాకోటి నా దూరమయ్యా దగ్గర పెడతా మంచికోటి ఎట్ట అనిపిస్తే అటువంటి. గరం గరం బిర్యానీ ఇప్పుడే ఫ్రెష్ బిర్యానీ వండినారు. ఈ సమయంలో కూడా ఈ హోటల్లో బిర్యానీ దొరుకుతుందంటే చాలా గ్రేడే కదా. అయిపోయి కదా తప్పదు కదా, మరి కస్టమర్లు వస్తుంటారు.
ఈ మంచికి పోయి ఎక్కువ బాగా లేడా పొద్దున టిఫిన్ తినలేడు నిద్ర వచ్చింది చూడు నాకు నిద్ర వచ్చింది నీకు ఇప్పుడు ఒక ముక్క వేస్తారు చూడు ఇప్పుడు ఒక్క ఆరు మంది అంట తినేది ఆరు మందిలో మంచిగా ఒక పీస్ ఎక్కువ వేసుకో ఫ్రెండ్స్. బిర్యానీ అయితే అందరికీ బాగానే ఉంది ఇంకా మిగిలింది కూడా చాలా బెస్ట్ ఉంది. 800 అంటే జంబో ప్యాక్ కాబట్టి ఇగో ఇంకొక పీస్ ఉంది ఇంకింత బిర్యానీ ఉంది ఇక మిగిలినది కదిరి తింటాడు అరి తింటాడు చెప్పండి మరి ఇక అన్ని నివేదనలు అయిపోద్దు లాస్ట్ ట్రిప్ అంతే మూడు గంటలకు వచ్చినాము వైజాగ్ ఫ్రెండ్స్ చేరుకున్నాము. ఇగో మళ్ళీ వాళ్ళ ఫోటో స్టూడియో దగ్గరికి అయితే వచ్చాము. వీళ్ళంతా పనిచేసే లక్ష్మీ డిజిటల్ ఫోటో వీడియో కవరేజ్ ఐజీలో అనమాట. ఇక మన ఓడేవి మన హరికి అనమాట అది ఏంది కదా సిస్టమ్ సిస్టమ్ మనకు తెలియదు అది దాని గురించి. ఇంకా వాళ్ళే అది ఉన్నారు పొద్దున్నుంచి రాత్రి 11:30 వరకు హైదరాబాద్లోనే ఉండొచ్చినాం అనమాట. ఇక మధ్యలో వస్తాడు ఇంకా మన బిర్యానీ కూడా తింటుమి లోపల మాత్రం ఇంకా మన కదీరు మన పరిపి వస్తున్నాడు పనుకున్న ఇంకా పొద్దునే పోదు రమేష్ అంటున్నాడు బుజ్జుకున్నాడు ఆల్రెడీ అచ్చమైన నిద్ర పట్టిండు ఒక నిద్ర ఏ కదీర్ ఏ నో వాయిస్ ఇక గుడ్ నైట్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సమయం ఉదయం 7:30 ఇక అలాగే పడుకున్నాము. ఇక రాత్రి ఇక మేము దిగబాటికి ఇక 3:30 పడుకున్నాము. అయితే ఇంకా నేను మా ఊరికి వెళ్ళిపోతాయి నుంచి మళ్ళీ 18 కిలోమీటర్లు ఇక వీళ్ళు ఇంకా తమ్మునికి కూడా ఇంకా సాఫ్ట్వేర్ ఇక అది ఇది ఇంకా వాళ్ళు ఇప్పుడు మరి తర్వాత పూజ చేసుకుంటారేమో. ఇక బాయ్ కదీర్ మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్. మరి మీ యొక్క ఛానల్ గురించి కూడా చెప్తే మా సబ్స్క్రైబర్లు వస్తారు. అలాగే మీరందరూ కూడా దయచేసి మా యొక్క పల్లెటూరు కుర్రాలు ఐజా అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాల్ చేసినట్టుగానే యూట్యూబ్ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరి హరి మీకు మరొకటి పిల్లాడు ఈ పిల్లోడు ఎక్కువ సిగ్గుంటుంది. ఓకే ఫ్రెండ్స్ మరి తప్పకుండా మన ప్రాంతం నుండి ఇక మన ప్రాంతం చాలా అద్భుతంగా మరి చేస్తున్నారు కాబట్టి మరి మనం వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉంటున్నాము. మీరైతే వాళ్ళ ఛానల్లో యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి అందులోనే తక్కువ ఉన్నారు. ఇక మంచి కంటెంట్ ఉంది వాళ్ళతో ఇక అందులో కూడా వస్తుంది టైం వచ్చి ఇంకా పైకి పైకి అయితే పోతారని నాకు తెలుస్తుంది. ముందు ముందు తెలుస్తుందే మీకు తెలుస్తుంది ఆల్రెడీ ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నాడు ఆయనకి డైరెక్షన్ అంటే ఎంతో ఇంపార్టెంట్ ఆయనకి ఎంతో తెలివింది కానీ దాన్ని ఇప్పుడు ఎలా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడనమాట. మరి నెక్స్ట్ ఒక వీడియోతో వస్తాను నేనైతే పోతున్నా. బాయ్ ఫ్రెండ్స్ మీ బిజెస్ట్ ఆర్ఎంఎస్ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్.